మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప మూవీ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తారనే వార్తలు అధికారికంగా హీరో విష్ణు ప్రకటించారు. ఇక దీంతో పాటు ఈ చిత్రంలో నయనతార కూడా యాక్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభాస్ నయనతార చివరిసారిగా వివి వినాయక దర్శకత్వంలో 16 సంవత్సరాల క్రితం విడుదలైన యోగి చిత్రంలో కలిసి కనిపించారు. ఇప్పుడు 1.5 దశాబ్దం తర్వాత వీరిద్దరు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం బుల్లి తెరపై మళ్లీ జత కట్టబోతున్నారు. నివేదికల ప్రకారం మంచు విష్ణు తదుపరి చిత్రం కన్నప్పలో శివుడిగా ప్రభాస్ నటించనున్నాడు. ఈ సినిమాలో పార్వతీదేవి పాత్రలో నటించేందుకు నయన్ని సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ చిత్రంలో ప్రభాస్ చేరికను మేకర్స్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ మంచు విష్ణు ట్విట్టర్లో ప్రభాస్ చిత్రంలో భాగమని స్పష్టం చేశారు. ఈ వెల్లడి ప్రభాస్ అపారమైన స్టార్డమ్, పాన్ ఇండియా క్రేజ్ ను బట్టి దాని చుట్టూ ఉన్న ఉత్సాహాన్ని పెంచింది. నయనతార బాపు శ్రీ రామరాజ్యంలో సీతాదేవిగా నటించింది. ఆమె పార్వతీదేవి పాత్రను సులభంగా నటించగలదని భావిస్తున్నారు. ఇక నయనతారతో పాటు నటి మధుబాల కూడా కన్నప్ప చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. హిందీ సీరియల్ మహాభారతంకి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి దర్శకత్వం వహిస్తున్నారు. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.